హాయ్ సార్. నువ్వేంటిక్కడ? మీరు నా బాస్. ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడగలేను. కానీ చల్లగాలి మీకేనా సార్? మాకు కావాలి కదా. ఎవరు చెప్పారు నేనిక్కడున్నానని? ఎవరో ఒకరు నాకు చెప్పారని మీకు అనిపించింది అంటే ఎవరికీ చెప్పకుండా ఇక్కడికొచ్చారన్నమాట. ఆదిగారు చెప్పాడని అర్థమవుతుందిలే. కాని ఆదిగారు ఇంటికి రమ్మని పిలిస్తే ఎందుకు సీరియస్ అయ్యారో నాకర్థం కావడం లేదు. అమ్మంటే ఎంతో ఆప్యాయతని చూపించే మీరు ఆ అమ్మ కంగారు పడేలా ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారో నాకు తెలియట్లేదు. ఆ మాత్రం తెలియకుండా నువ్విక్కడికి రావు. అంతా తెలిసి ఆ మాత్రం అర్థం చేసుకోకుండా మీరెందుకొచ్చారిక్కడికి? బంధాలు బాధిస్తే ఒంటరితనాన్నే ఆశ్రయించాలనిపిస్తుంది. ఓ, ఒంటరితనం అంత ప్రశాంతతనిస్తుందా సార్? సమస్య వచ్చిన ప్రతిసారి ఇలా బయటకొచ్చేస్తే బాధ తీరిపోతుందా సార్? నాకు తెలీదే. సమస్య అనేది దానంతటా అదే వస్తే భయపడే రకం కాదు, బాధపడేవాణ్ణే కాదు. కానీ సమస్యని చేతులారా మోసుకొచ్చారు. ఏంటి సార్ అన్నారు? సమస్యని మోసుకొచ్చారా? సమస్య అనేది వస్తువు కాదు సార్, తలపై పెట్టుకుని రావడానికి, చెప్పి రావడానికి చుట్టం అంతకన్నా కాదు. దానంతటా అదే వస్తుంది. కాకపోతే అది రావడానికి మనుషులే కారణమవుతారు. ఆ కారణం నా తమ్ముడయ్యాడు మధు. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఏం చేశారని సార్ అంతలా బాధపడిపోతున్నారు? ప్రేమించుకున్నారు అంతేగా, పెళ్లి చేసుకున్నారు అంతేగా. పెళ్లిపీటలెక్కని ప్రేమ, ప్రేమను పంచలేని పెళ్ళి ఎందుకు సార్? వృధాయే కదా. కాని మీ తమ్ముడు ప్రేమకి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఆ ప్రేమలో నమ్మకాన్ని చూశాడు, పెళ్లిలో భవిష్యత్తును వెతుక్కున్నాడు, అందుకే పెళ్లి చేసుకున్నాడు. మీకెందుకు ప్రేమలో తప్పు కనిపిస్తుంది? నేను ప్రేమని తప్పు పట్టట్లేదు, పెళ్లిని తప్పు పట్టట్లేదు. వాడి వయసుని వాడికి గుర్తు చేశాను, లైఫ్లో ఎదగమని వాడికి సలహా ఇచ్చాను. దానికి ప్రేమ పెళ్లి అడ్డుగోడ అవుతుందని నేను వాదించాను.